మరో ఉత్తరం చూద్దామండి. నార్కెట్పల్లి నుంచి శ్యామల రాస్తున్నారు. శరన్నవరాత్రులలో ఏర్పాటు చేసే బొమ్మల కొలువు విశిష్టత ఏమిటి తెలియజేయగలరు అంటూ రాస్తున్నారు. చాలా బాగుంది. అతి సామాన్యంగా ధర్మశాస్త్రంలో ఏం చెబుతారంటే, పిల్లలకి మనం బొమ్మలు కొన్ని తీసుకువెళ్ళి బహుమానంగా అందించినట్లయితే స్వర్గం వస్తుంది అని చెప్పారు. ఎందుకంటే వాళ్ళకి ఆనందం కలిగించేది అదే. మీరు 100,000 రూపాయలు వాడి చేతికి ఇచ్చారనుకోండి, వాడు ఇలా తీసి పడేస్తాడు పక్కన, అని వాడికి తెలియదు, దాని యొక్క విలువ తెలియదు, దాన్ని ఉపయోగించుకోవడం తెలియదు. కానీ బొమ్మ ఇస్తే మాత్రం వదిలిపెట్టకుండా ఆడుకుంటాడు. అలా మనకు ఇటువంటి ఈ బొమ్మలన్నిటినీ కూడా దైవాత్మకాలుగా భావన చేస్తూ బొమ్మల కొలువు ఏర్పాటు చేసి, ఆ ఏర్పాటు చేసిన దానికి వాళ్ళ చేత పూజ చేయించి, నివేదన చేయించి, పప్పు బెల్లాలు మొదలైనటువంటివి వాటిని అన్నిటినీ కూడా మిగిలిన పిల్లలందరికీ పంచే అలవాటు చేస్తారు. చూడండి ఎంత బాగుందో. అంటే ఇక్కడ తమ ఆడుకునే బొమ్మల్లోనే దైవాన్ని చూడాలి అనేటువంటిది అలవాటు చేస్తున్నాం. వారిలోని క్రియేటివిటీని పెంపొందించేటట్లుగా వాళ్ళ చేత అలంకరింపజేస్తున్నాం, వాళ్ళ చేత పూజింపజేస్తున్నాం, వాళ్ళ చేత నివేదింపజేస్తున్నాం. ప్రసాదం తను తినేయడం కాకుండా అందరికీ పంచేటువంటి దాన గుణాన్ని అలవాటు చేస్తున్నాం. ఇంతకంటే ఆ సంస్కృతిలో ఉండేటువంటి ఆ అందం ఇంకెక్కడుంది చెప్పండి. కాబట్టి మనం పిల్లల్లో ఏవో చిన్నప్పుడే ఏడనిర్ధానకో స్కూల్కి పంపించేసి వాడి గోల భరించలేక వాడు ఎదిగిన తర్వాత మా మాట వింటం లేదండి, మమ్మల్ని ప్రేమించట్లేదండి, మమ్మల్ని తీసుకెళ్ళి గొడ్ల సావిడిలోనో పడేసినట్టుగా వృద్ధాశ్రమాల్లో పడేశాడండి అని బాధపడితే తర్వాత ప్రయోజనం ఏముంది? నువ్వు ప్రేమించట్లేదు, వానిలో ఉండే దైవాన్ని దర్శించడానికి నువ్వు సమయాన్ని వెచ్చించట్లేదు, వారికి విజ్ఞానాన్ని అందించడానికి వెచ్చించట్లేదు, తనతో ఎలా నడుచుకోవాలో ఆచరించి చూపించట్లేదు. తనకి ఇంక సంబంధం ఏముంది? ఒక ఆవు ఉంది, పాలు తాగడం అయిపోయిన తర్వాత ఆ దూడను తీసుకెళ్ళి ఇంకో దూడ అమ్మేయడం ఏదో చేసేస్తారు. ఆ దూడ ఈ తల్లిని మళ్ళీ గుర్తుపట్టే అవకాశం ఉందా? లేదు కదా. లాగా మనం మన పిల్లల్లో ఉండేటువంటి ఆ దైవత్వాన్ని పెంపొందింప చేయడానికి ఇవన్నీ కూడా తప్పనిసరైనటువంటి అవసరాలు అవుతాయి, వారికి అలవాటు చేయడానికి ఉపకరించేటువంటి సాధనాలు అవుతాయి ఈ సంస్కృతులన్నీ.